కమల్ హాసన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న భారతీయుడు 2 అయితే ఇవాళ థియేటర్ లో రిలీజ్ అయింది. సో మూవీ ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎట్లా అంటారు రివ్యూస్? బాగున్నాయి, సూపర్. గౌరవ్ కమల్ హాసన్ ఎవర్గ్రీన్ సినిమా అయితే శంకర్ మార్గ్ అయితే అస్సలు కనిపించదు. చాలా మంది కొన్ని ఇయర్స్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టారు. పాట అనేది పాట కోసం వచ్చిన సాంగ్ సాంగ్ పాటలే పాట అసలు అది దాన్ని సాంగ్స్ అన్నారు. అసలు అంటే ఏదో డెడ్ అని వస్తుంది, వెనకలు ఏదో వస్తుంది, ఎవరో వస్తారు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వరస్ట్. సినిమా అయితే కమల్ హాసన్ పరంగా అయితే వన్ మ్యాన్ షో, ఎవర్గ్రీన్ కమల్ హాసన్. అండ్ దీనికి ఇంకోటి ఎండింగ్ లో ఉంది, ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తం. అంటే శంకర్ తీసిన మూవీలో లేదక్క. యాక్చువల్లీ శంకర్ సార్ ఒక 3 మూవీస్, ఐ, రోబోట్, అక్కడ నుంచి డిజాస్టర్ మూవీస్ తీస్తున్నారు. అంత లేదు శంకర్ మూవీ అలా లేదు, ఎలానో తీసేసారు అంతే. పార్ట్ 1 చాలా బాగుంటుంది, నేను చూసిన పార్ట్ 1. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మళ్ళీ పార్ట్ 3 చూడాలి, అప్పుడు బతుకుంటామో లేదో ఎవరు తెలుసు. పార్ట్ 3 మళ్ళీ 25th రిలీజ్ అవుద్ది అంటే అది కొంచెం మంచిగా అనిపించలేదు అక్క. మరి కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది అసలు? ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూసినాం విక్రమ్ తర్వాత, మళ్ళీ కమల్ హాసన్ చూసాము. వన్ మ్యాన్ షో చెప్తున్నా కదా, అంటే ఆ ఏజ్లో ఇప్పుడు మనమే 23, 24, 25 ఏజ్లోనే మనకి ఏవో రోగాలు వస్తున్నాయి, అసలు మనము ఏం చేయలేకపోతున్నాం. బట్ ఈ ఏజ్లో కమల్ హాసన్ యాక్టింగ్ చేసిన అంటే అది ఎవర్గ్రీన్. చూస్తే మూవీ కమల్ హాసన్ గురించే చూడాలి. శంకర్ మార్క్ అయితే లేదు, బట్ కమల్ హాసన్ ఎవర్గ్రీన్. భారతీయుడు 1 ఇంకా ఎవర్గ్రీన్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, బట్ ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అందరు కూర్చొని అందరు చిల్ అవ్వచ్చు.